మీ పిల్లలకు చదువుతో పాటు ఎక్స్ట్రా కరిక్యులం లోక జ్ఞానాన్ని నేర్పిస్తుంది ఫ్యూచర్ స్పార్క్ ఇంటర్నేషనల్ స్కూల్. రామనవమి అంటే ముందుగా మీకు ఏం గుర్తొస్తుంది? అంటే మనుషుల కోసం శ్రీ మహావిష్ణువు రామ రామ అన్నాము, కష్టాలు కడతేరిపోయాయి అన్నట్టుగా కాకుండా మనిషి ధర్మాన్ని పాటిస్తే దేవతలకి ఎన్ని శక్తులు ఉంటాయో దానికి సమానంగా ఉంటాడు. అంటే ఒక కొడుకు అంటే రాముల్లా ఉండాలి, ఒక కపిల్ అంటే సీతారాముల్లా ఉండాలి. పాటల్లో కూడా చాలా బ్యూటిఫుల్ సాంగ్స్ ఉన్నాయి. గౌతము భార్య పాలిటి కామధేను వితడు, ఘాతల కౌశికు పాలి కల్ప వృక్షము, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీని పెండ్లి కూతురు, పేరుగల జవరాలి పెండ్లి కూతురు. ఈరోజు సుమన్ టీవీ స్టూడియోస్ లో మనతో పాటున్నారు ప్రముఖ ప్రవచనకర్త జ్యోతి శరత్ గారు. నమస్తే జ్యోతి గారు. నమస్తే. శ్రీరామనవమి శుభాకాంక్షలు మీకు, అలాగే అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఎస్, సూపర్ సింగర్ మానస గారు నమస్తే అండి. నమస్తే అండి. అలాగే అమ్మగారు జయశ్రీ గారు నమస్తే అమ్మా. నమస్తే. శ్రీరామనవమి అంటే ప్రతి ఊర్లో కంపల్సరీ ఒక్క గుడి అయినా ఉంటుంది రామునికి సంబంధించి అండ్ కళ్యాణం. అయితే ఈసారి అయోధ్యలో బాలరామయ్య కూడా వచ్చేసారు కాబట్టి ఎంతో గ్రాండ్ గా జరుగుతుందని మనం అందరం కూడా ఎంతో ఆశాభావంతో ఉన్నాం. సో జ్యోతి గారు, టు స్టార్ట్ విత్, రామనవమి అంటే ముందుగా మీకు ఏం గుర్తొస్తుంది? రామనవమి అంటే శ్రీరాముని యొక్క జననమే గుర్తుకు వస్తుంది. ముఖ్యంగా మనందరి కోసం అంటే మనుషుల కోసం శ్రీ మహావిష్ణువు నరుడిగా రావడము, మనిషి స్థానాన్ని ఎక్కడో ఉంచటము అన్నది మనందరికీ గుర్తుకు రావాలి. ఇది కేవలం ఒక పండుగ, ఆ రోజు బాగా వండుకుని తినేసాము, రామ రామ అన్నాము, కష్టాలు కడతేరిపోయాయి అన్నట్టుగా కాకుండా రాముడు మన కోసం నరుడిగా వచ్చాడు, అంటే శ్రీ మహావిష్ణువు. కారణం ఏమిటి అంటే ఒక రాక్షసుడిని చంపడానికి అంటే అలా వచ్చి చంపి వెళ్ళిపోవచ్చు, కానీ అలా కాకుండా మనిషి స్థానం ఎక్కడుంటుంది, మనిషి ధర్మాన్ని పాటిస్తే దేవతలకి ఎన్ని శక్తులు ఉంటాయో దానికి సమానంగా ఉంటాడు. ఓకే. అలాగే ఒకవేళ రాక్షసుడితో పోలిస్తే రాక్షసుడి కన్నా శక్తివంతుడుగా ఉంటాడు, ఎందుకంటే 10 తలల రావణాసురుణ్ణి అంతం చేసేసాడు కదా. అందుకే మనిషి స్థానాన్ని పెంచడానికి శ్రీ మహావిష్ణువు వచ్చారు రాముని రూపంలో. శ్రీరామ నవమి అన్నప్పుడు మనం అందరం మనుషులం కాబట్టి మన కోసం శ్రీ మహావిష్ణువు మన స్థానాన్ని పెంచడానికి వచ్చాడు. మన స్థానం ఎక్కడో ఉంది అంటే మన ప్రవర్తన ఎలా ఉండాలి, ఇది మనం చూసుకుంటూ ఉండాలి ప్రప్రథమంగా. ఇక నవమి అంటే ఆ తిథికి కూడా చాలా ప్రాముఖ్యత చెప్తారు, ఎందుకంటే 9 సంఖ్య దాన్ని దేంతో అంటే 9 × 1 అంటే 9 అంటారు కదా, 2, 18 మళ్ళీ ఏది చేసినా మనకి 9 వస్తుంది తిరిగి. దీనికి ఒక అంటే ముడివేస్తారు రాముని యొక్క జీవితానికి సంబంధించి. రాముడు ఎప్పుడు ధర్మాన్ని పాటిస్తూ ఉండేవాడు కదా, అంటే ఆయన ఏ స్థితిలో ఉన్నా, ఆయనకి కష్టాలు వచ్చినా, ఆయన అరణ్యవాసానికి వెళ్ళిపోయినా, భోగభాగ్యాలు విడిచిపెట్టినా, సీతమ్మ వారు పక్కన లేకపోయినా, లక్ష్మణ స్వామి మూర్చపోయి అంత అనారోగ్యంతో ఉన్నా, అంటే ఇవన్నీ రకరకాల కష్టాలు. అలాగే వారిధి నిర్మించేటప్పుడు ఆయన తీసుకుని వెళుతున్నది వానరుణ్ణి, మనుషుల్ని కాదు. అంటే చాలా కష్టం, అంటే వానరుల్ని అంత చక్కగా తీసుకుని వెళ్ళటం, అసమర్థత అన్నది కలిగి ఉండాలి. ఇన్ని స్థితుల్లోనూ కూడా ఆయన స్థితి మారలేదు. మనకి ఒక్కొక్క పరిస్థితికి మనం ఒక్కొక్కలా మారిపోతూ ఉంటాం, ఎందుకంటే మన స్థితిలోంచి మనం బయటకు వెళ్ళిపోతూ ఉంటాం. కారణం ఏమిటి అంటే మనుషులు కారణం కావచ్చు, పరిస్థితులు కారణం కావచ్చు అనుకుంటాం. కానీ ఈ 9ని దేంతో ఎలా చేసినా చివరికి ఏ రకంగా అయితే 9 వస్తుందో, శ్రీరామ నవమి రోజు రాముడు జన్మించి మనిషి అన్నవాడు అలా స్థిత ప్రజ్ఞతతో సమర్థతతో ఎలాంటి పరిస్థితులు వచ్చినా నువ్వు నీలాగే ఉండు, అంటే మనిషిలాగే ఉండు అని నేర్పించారు. అందుకే రామనవమి అంటే ఈ రెండు మనం బాగా గుర్తుకు తెచ్చుకోవాలి. ఎగ్జాక్ట్లీ, వెల్ సెడ్. సో హౌ అబౌట్ యు అండి? శ్రీరామనవమి నాకు అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టమైన పండుగ, ఎందుకంటే ఆ కళ్యాణం చూడడం, గుడికి వెళ్ళడం చిన్నతనం నుంచే, అవన్నీ మొదటి నుంచి మా పేరెంట్స్ కూడా రాముల వారు సీతమ్మ వారు అనగానే వాళ్ళు దేవుళ్ళు అనే కాకుండా వాళ్ళు మనకు రోల్ మోడల్స్గా తీసుకోవాలి ప్రతి విషయంలో. అంటే ఒక కొడుకు అంటే రాముల్లా ఉండాలి, ఒక కపుల్ అంటే సీతారాముల్లా ఉండాలి, ఇలా రామాయణాన్ని చూపించడం, సినిమాలు చూపించడం, సో అలా మోటివేట్ చేసేవాళ్ళు అనమాట. ఆ క్యారెక్టర్స్ని మనం రోల్ మోడల్స్గా తీసుకోవాలని. సో
పాటల్లో కూడా చాలా బ్యూటిఫుల్ సాంగ్స్ ఉన్నాయి. రాములు వారి పాటలు అనగానే అద్భుతమైన రాగాల్లో కంపోజ్ చేసి అసలు అవి వింటుంటేనే చాలా మంచి ఫీల్ గుడ్ సాంగ్స్ ఉన్నాయన్నమాట. అఫ్ కోర్స్ డివోషనల్ సాంగ్స్ అంటేనే మనకి ఎంతో మనసుకు హత్తుకునేవి. అందులోనూ రాముల వారి పాటలు ఇంకా తీయదనం గమ్మదనం ఎంతో బాగుంటాయి. సో అలా మొదటి నుంచి పాటలు కూడా నేర్పిస్తూ మా మదరే నా గురువు. సో అలా రాముల వారి పాటలు వింటూనే ఆయన పాటలు నేర్చుకుంటూనే పెరిగాను అన్నమాట. సో అమ్మ ఇదే విషయాన్ని ఇప్పుడు జ్యోతి గారు చెప్పిన విషయాన్ని ఒక పాట రూపంలో పాడాలంటే ఏ పాట పాడతారు? నవమి అనగానే మనకు రాములవారి కళ్యాణమే గుర్తొస్తుంది. రాములవారు పడ్డ కష్టాలు అవన్నీ మనం మర్చిపోతాం. ఎంతసేపు ఆ కళ్యాణం పందిళ్లలో వెళ్ళాలి, పిల్లలందరూ కూడా కళ్యాణం తిలకించాలి, ఆ పిల్లలందరూ కూడా వడపప్పు పానకాలు తాగుతారు, అక్షింతలు కళ్యాణం అక్షింతలు తీసుకోవాలి, మన పిల్లలందరూ కూడా ప్రసాదాలు వడపప్పులు పానకాలు అవన్నీ కూడా ఇంట్రెస్ట్ గా పందిళ్ళలో వచ్చేస్తుంటారు. ఆ కళ్యాణం చూస్తే కన్నుల పండుగ మనకు. అంతకంటే మన మన ఇంటి పెళ్ళిళ్ళు కూడా జనరల్ గా మనము శ్రీరామనవమి కళ్యాణం అయిపోయాకనే మనం కళ్యాణాలు పెట్టుకుంటాం. అంతకుముందు మనం ఏ కళ్యాణం పెట్టుకోం. అది ఎందుకంటే ఆదర్శ దంపతులలాగా మన పిల్లలు కూడా అలా ఉండాలి అని ఒక నమ్మకం మనకి. కాబట్టి ఇప్పుడు శ్రీరామనవమి కళ్యాణ సందర్భంగా ఒక కళ్యాణం పాట. సీతమ్మ పెళ్ళంటే కోటి కోటి మురిపాలు, చూసి వద్దము రండి ఆ సంబరాలు. రామయ్య పెళ్ళంటే కోటి కోటి మురిపాలు, చూసి వద్దము రండి ఆ సంబరాలు. సీతమ్మ పెళ్ళంటే ఆకాశమంతటి పందిళ్ళు వేసి అమరించినారంట కళ్యాణ వేదిక. ఆకాశమంతటి పందిళ్ళు వేసి అమరించినారంట కళ్యాణ వేదిక. ఆదినారాయణుడే వరుడై విలయగా, ఆదినారాయణుడే వరుడై విలయగా, శ్రీలక్ష్మి వరుడై సింగారమొలికెనడ, సీతమ్మ వధువై సింగారమొలికెనడ. రామయ్య పెళ్ళంటే కోటి కోటి మురిపాలు, చూసి వద్దము రండి ఆ సంబరాలు. మంగళ వాద్యాలు మధురముగా మోగాయి, వేదనాదాలకు ఎడదలు పులకించాయి. మంగళ వాద్యాలు మధురముగా మ్రోగాయి, వేదనాదాలకు ఎడదలు పులకించాయి. కన్నుల పండుగ కళ్యాణ వైభోగం, కన్నుల పండుగ కళ్యాణ వైభోగం. కాంచిన వారందరి జీవితాలే ధన్యం. సూపర్. జ్యోతి గారు నాకు ఒక డౌట్, జనరల్ గా శ్రీరాముని పుట్టినరోజు కదా శ్రీరామనవమి అంటే ఎందుకు కళ్యాణమే అంత ఫేమస్? ఎందుకు అంటే మనకి ఒక మాట చెప్తారు, అంటే భగవంతుడికి సంబంధించి అంటే అక్కడ ఈశ్వరుడు పార్వతి అయినా లేకపోతే వినాయకుడైనా వాళ్ళకి కళ్యాణము అంటే కేవలం మనకి మనుషులకి జరిగినట్టు వివాహము అన్నది కాదు. వాళ్ళకి కళ్యాణం అనే పదాన్ని మనం ఉపయోగిస్తూ ఉంటాం. మనకి అయ్యే పెళ్ళిళ్ళు ఏవైతే ఉంటాయో వాటిని మనం వివాహము అనే పత్రికలోని ఇచ్చేస్తాం. కళ్యాణము అన్నది భగవంతుడికి సంబంధించిన దానికి ఉపయోగిస్తాం. ఈ రెండిటికి ఉన్న వ్యత్యాసం ఏంటి అంటే కళ్యాణం అన్నది జగత్ కళ్యాణం కోసం, లోక కళ్యాణం కోసం. అందుకే శ్రీరామ నవమి రోజు కళ్యాణము అన్నది జరగకపోయినా సీతారాములు కళ్యాణమే చేస్తారు. ఎందుకు అంటే రాముడు పరిపూర్ణుడు ఎప్పుడయ్యాడు? శ్రీరాముడైనప్పుడు. శ్రీరాముడు అంటే సీతతో కూడుకున్న రాముడు. కాబట్టి ఇద్దరిని కలిపి వాళ్ళిద్దరికీ కళ్యాణము అంటే కేవలం వాళ్ళకి వివాహం జరిగింది అన్నది మనం గుర్తుకు తెచ్చుకోవడం కాకుండా లోక కళ్యాణం అనమాట. అందుకే కళ్యాణము అన్నది ఎప్పుడైనా కొన్ని ఉత్సవాలలో ఎందుకు చేస్తారు అంటే వాళ్ళకి వివాహం జరిగింది కదా అది మనం గుర్తుకు తెచ్చుకుంటున్నాం అనేది కాదు, లోక కళ్యాణం కోసం ఆ కళ్యాణం అన్నది చేస్తారు. రైట్. మానసిక లైక్
పెళ్లికి సంబంధించి ముఖ్యమైన తంతులు ఉంటాయి కదా, బాసంగాలు పెట్టడం కానీ, తాళి కట్టడం కానీ, మెట్లు పెట్టడం కానీ, తలంబ్రాలు పోయడం కానీ, ఇవన్నీ కలిపిన సాంగ్ ఏదైనా. అదే అన్నమాచార్య కీర్తనల్లో మనకి ఆ అందరి దేవుళ్ళకి సంబంధించిన కీర్తనలు ఉంటాయి, అందులో రాముల వారి కీర్తనలు కూడా ఉన్నాయి అన్నమాచార్య కీర్తనలో. నేడి పెళ్లి వేళ నేడి నాగవల్లి ఆడుచు శోభాన పాడ మనరే చెలులు, నేడి పెళ్లి వేళ నేడి నాగవల్లి ఆడుచు శోభాన పాడ మనరే చెలులు, కనకాంబరుడతడు కనకకు చగిరీకి కొనబుల నీ తరికి గూడె పొంతనము, కనకాంబరుడతడు కనకకు చగిరీకి కొనబుల నీ తరికి గూడె పొంతనము, వనజనాభుడతడు వనజలాచనీకి ఘనమైన కంకణాలు కట్టరి చెలులు, వనజనాభుడతడు వనజలాచనీకి ఘనమైన కంకణాలు కట్టరి చెలులు, నేడి పెళ్లి వేళ నేడి నాగవల్లి. కమింగ్ టు జ్యోతి గారు, రాముడు క్వాలిటీస్ ఒక ఆదర్శంగా తీసుకొని మనం అంతా బతకాలి అని మనం చెప్తూ ఉంటాం కదా, అలాంటి పంచ ఫైవ్ క్వాలిటీస్ ఏంటి, ఎందుకు? ముందుగా అంటే రాముడికైతే 16 గుణాలు ఉన్నాయి అని అంటారు, అంటే ప్రతి మనిషికి 16 గుణాలు ఉండాలట. అంటే మనకి నచ్చిన మన లిస్ట్ కాదు, అంటే సనాతన ధర్మం ఏం చెప్పిందో మనిషి ఎలా బ్రతకాలో దానికి సంబంధించి ఒక 16 గుణాలు. కాకపోతే 16 ఉండటం నిజంగా చాలా కష్టం, కానీ మరి సనాతన ధర్మం ఇలాగే ఉండండి అని చెప్పింది. కానీ రాముల వారు మాత్రం ఇదిగో ఈ గుణాలతో ఇలా ఉండవచ్చు అని ఆయన నిరూపణ చేశారు. అయితే కొన్నిటి గురించి మనం మాట్లాడుకుంటే కనుక, ముందుగా గుణవాన్ అని అంటారు, అంటే గుణాలు ఉండటం. ఇక్కడ కూడా గుణాలు ఉండటం అంటే మనం కూడా చాలా మంచివాళ్ళం కదా అని మనం అనుకుంటూ ఉంటాం, కానీ ఆ మంచితనం అన్నది ఏంటంటే కొన్ని రోజులు కొన్ని సందర్భాల్లోనే ఉంటూ ఉంటుంది, అవసరాన్ని ఒక్కొక్కసారి అవతల వాళ్ళ బట్టి మనం కూడా మారిపోతూ ఉంటాం. వాళ్ళు ఇలా ఉంటే వాళ్ళతో మనం ఎందుకు మంచిగా ఉండాలి అనే ఆలోచన వస్తూ ఉంటుంది. అలాగే పరిస్థితి ఇలా ఉన్నప్పుడు ఎందుకు నేను ధర్మాన్ని పాటించాలి, వాళ్ళు బాగున్నారు వీళ్ళు బాగున్నారు వాళ్ళందరూ ఏమైనా నీతితో నిజాయితీతో ఉన్నారా అని అనుకుంటూ ఉంటాం. ఇప్పుడు మనం మారిపోతూ ఉంటాం, కానీ అలా కాదు. పుట్టిన దగ్గర నుంచి వెళ్ళిపోయేంత వరకు ఎప్పుడు మంచి గుణ సుగుణాలతోనే ఉండగలగడం చాలా కష్టం. ఇది రాముల వారికి ఉండేది. కాబట్టి ఆ ప్రయత్నం అన్నది మనం చెయ్యగలగాలి. ప్రతి పరిస్థితుల్లోనూ కూడా మనిషి యొక్క ఉనికి అంటారు కదా, దాన్ని కోల్పోకుండా. ఎందుకంటే మనకి చెప్తూ ఉంటారు కదా, ప్రతి జీవి కూడా ఆ జీవిలాగే ఉంటూ ఉంటుంది, మనిషి మాత్రం మనిషిలా ఉండడు, మారిపోతూ ఉంటాడు. అయితే ఆ తర్వాత సమర్థశ్చ అన్నది ఒకటి చాలా ముఖ్యం మనకి కలియుగంలో. ఎందుకు అంటే సమర్థత కావాలి అంటే ఏం కావాలి మనం అనుకుంటాం, బాగా చదువుకుంటే అయిపోతుందా, లేకపోతే మంచి ఉద్యోగం చేస్తే ఉన్నత స్థానంలో ఉంటే అయిపోతుందా, ఓళ్ళంత ఆస్తి ఉంటే, లేకపోతే చుట్టూ ఎంతో మంది జనం ఉంటే. కానీ ఒక్కొక్కసారి కొన్ని పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి సమర్థత మనలోంచి రావాలి. పక్కనున్న వాళ్ళు ఏమీ చెయ్యలేరు అంటే కొన్ని పరిస్థితుల్లో. అలాగే నాకు ఇంత డబ్బు ఉంది కదా అంటే ఆ డబ్బు మనకి ఉపయోగపడదు. అందుకని ఆ సమర్థత అన్నది మనలోంచి రావాలి. రాముల వారి దగ్గర ఆ సమర్థత చాలా ఎక్కువగా ఉంది. ఆయన మనకి చుట్టూ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఆయన అరణ్యంలో ఉన్నా, లేకపోతే ఆయన రాజ్యంలో ఉన్నా, ఆ సమర్థతతో ఆయన ముందుకెళ్ళారు. కాబట్టి సమర్థశ్చ అని అంటారు. సమర్థత అన్నది మనం అందరం కూడా మనకి భగవంతుడు ఇస్తాడు, దాన్ని మనం ఇంకా ఎక్కువగా చేసుకోవాలి. అంటే ఆ ఓర్పు సహనంతో మనలో ఉన్న సమర్థతను బయటికి తెచ్చుకోవాలి. ఇక జితక్రోధ అని అంటారు. ఇది ఒక అద్భుతమైన లక్షణం. ఏంటి అంటే ఇక్కడ మనకి కోపం మాట వినిపిస్తుంటుంది. క్రోధ అంటే కోపం వేరు క్రోధం వేరట. అంటే మనకి అలాంటి పదాలు ఉన్నాయి. తేడా ఏమిటి అంటే కోపం అందరికీ వస్తూ ఉంటుంది. ఏదైనా సందర్భంలో మన మాట ఎవరైనా వినకపోతే, లేకపోతే వాళ్ళని దారిలోకి తీసుకుని రావాలి అంటే కొద్దిగా కోపం. కానీ క్రోధం అంటే ఈ కోపం బాగా ఎక్కువైపోతే, కొంతమందికి ఏమిటంటే వాళ్ళు పోయేంత వరకు, ఇంకా చెప్పాలి అంటే వాళ్ళు వెళ్ళిపోతున్నా కూడా వాళ్ళకి ఎవరి మీద అయితే కోపం ఉందో వాళ్ళని ఎక్కువగా గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటారు. ప్రేమ అన్నది పక్కన పెట్టేసి ఎవరినైతే మనం ద్వేషిస్తూ ఉంటామో వాళ్ళు కూడా మనకి సమానంగా గుర్తుకు వస్తూ ఉంటారు. వాళ్ళు కూడా మన మనసులో ఉంటూ ఉంటారు. అయితే ఈ క్రోధం అన్నది అవతల వాళ్ళు బాగానే ఉంటారు, మనమే పతనం అయిపోతూ ఉంటాం ఆ క్రోధం. కాబట్టి రామచంద్రమూర్తి కోపాన్ని తెచ్చిపెట్టుకుంటారట.
అంటే అవసరమైతే కోపం తెచ్చుకోవటం, లేదు అవసరం లేదంటే విడిచిపెట్టగలడం, అది మన చేతుల్లో ఉండగలగాలి అని చెప్తున్నారు. అందుకే ఆయన జితక్రోధ, అంటే ఎప్పుడు కోపం అవసరమో కోపం తెచ్చుకుని మళ్ళీ ఎక్కడ క్షమ దయా అవసరమో దాన్ని విడిచిపెట్టి దాన్ని పక్కన పెట్టేయాలి. అదే కోపాన్ని పట్టుకుని ముందుకు వెళ్ళిపోతే చాలా కష్టం, మన ప్రవర్తన మారిపోతుంది, మనం ఎప్పుడూ ఆనందంగా ఉండలేం. చిన్న ఉదాహరణ చెప్పుకుంటే, సముద్రుణ్ణి వేడుకోవడానికి, వారధి కట్టడానికి ఆయన చక్కగా దర్భాసనం వేసుకుని కూర్చుని ఒకటి కాదు రెండు కాదు మూడు రోజులు ఒక యజ్ఞంలాగా ఆయన కూర్చుని తపస్సు చేశారు సముద్రుణ్ణి పిలవడానికి. నేను రామచంద్రమూర్తిని, అస్త్రాలు శస్త్రాలు వచ్చు, ఒక్క బాణం వేస్తే సముద్రుడు వస్తాడు అని ఆయన అనలేదు. మానవ ప్రయత్నం అలాగే ఉండాలి, నాకు శక్తులు ఉన్నాయి కదా నచ్చినట్టు ప్రవర్తిస్తానన్నది కాదు. ఎంతో చక్కగా కూర్చుని మూడు రోజులు ధ్యానం చేశారట. సముద్రుడు ఇంకా పైకి రాలేదు సహాయం చేయటానికి, అప్పుడు ఆయనకి కోపం వచ్చింది. అందుకనే ఆ ధనస్సు తీసి బాణం తీసి వేద్దాం అనుకున్నారు. అటువంటి సమయంలో రామ బాణం ఎలా ఉంటుంది, ఒక్క బాణం చాలు, అందుకే సముద్రుడికి తెలుసు కాబట్టి పైకి వచ్చాడు. వచ్చి క్షమించండి అని చెప్పి, తప్పకుండా నేను మీకు సహాయం చేస్తాను అని అంటారు. అన్న వెంటనే, లేదు లేదు మూడు రోజులు అయిపోయింది, ఇంత పరీక్ష పెడతావా, నీకు శిక్ష వెయ్యాల్సిందే అని అనలేదు రాముల వారు. వెంటనే కోపాన్ని పక్కన వెనక్కి పంపించేశారు. అయితే మరి బాణం ఎక్కువ పడితేనట అది విడిచిపెట్టాలట. అప్పుడు సముద్రుడు అంటాడు, ఇక్కడికి దూరంగా కొంతమంది రాక్షసులు ఉన్నారు, వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు మునుల్ని ఋషుల్ని, కాబట్టి ఈ బాణం అక్కడ విడిచిపెట్టండి అన్న వెంటనే రాముల వారు బాణాన్ని అక్కడ విడిచిపెట్టారు. ఆ తర్వాత మనకి తెలుసు సముద్రుడి సహాయంతో అద్భుతమైన వారధి నిర్మాణం. అలా రాముల వారికి కూడా కోపం వచ్చింది, కానీ ఆ కోపాన్ని ఎంతవరకు దాన్ని పెట్టుకోవాలి, ఎప్పుడు విడిచిపెట్టాలి, ఇది మనం అందరం నేర్చుకోవాలి. కారణం ఏమిటంటే కలియుగంలో మనకి అలా తొందరగా వచ్చేస్తుంది కోపం, అలా తొందరగా వెళ్ళిపోవాలంటే మాత్రం చాలా కష్టం. కష్టం, కోపం ని విడిచిపెట్టాలంటే కష్టం, తెచ్చిపెట్టుకోవాలంటే చాలా సులభం. కానీ రాముల వారు రెండూ నేర్పించారు, రెండూ నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ష్యూర్. అలాగే అమ్మ మీరు చెప్పండి, ఇప్పుడు ఇప్పుడు జ్యోతి గారు చెప్పిన క్వాలిటీస్, రాముడిలో ఉన్న క్వాలిటీస్తో ఏదైనా అందమైన పాట, ఆ తర్వాత అయోధ్యలో బాలరామయ్య ఎలాగో వచ్చున్నారు కాబట్టి బాలరాముని పాట విందాం. రామచంద్రుడితడు రఘువీరుడు, రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలములియగలిగే నిందరికీ రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలములియగలిగే నిందరికీ రామచంద్రుడితడు రఘువీరుడు, గౌతము భార్యా పాలిటి కామధేనువితడు, ఘాతల కౌశికు పాలి కల్పవృక్షము, గౌతము భార్యా పాలిటి కామధేనువితడు, ఘాతల కౌశికు పాలి కల్పవృక్షము, సీతాదేవి పాలిటి చింతామణి ఇతడు, సీతాదేవి పాలిటి చింతామణి ఇతడు, ఈతడు దాసుల పాలి ఇహ పర దైవము రామచంద్రుడితడు రఘువీరుడు. అలాగే అయోధ్యలో బాలరామయ్య వచ్చారు కదా, ఒకసారి ఆ బాలరామయ్యని మనం ఇక్కడికి ఆహ్వానిద్దాం మీ పాట రూపంలో. అంతయు నీవే హరి పుండరీకాక్ష, అంతయు నీవే హరి పుండరీకాక్ష, చింతనాకు నీవే శ్రీ రఘురామ, అంతయు నీవే హరి పుండరీకాక్ష, చింతనాకు నీవే శ్రీ రఘురామ, అంతయు నీవే హరి పుండరీకాక్ష. బ్యూటిఫుల్ నో జ్యోతి గారు, రామ తారక మంత్రానికి ఉన్న పవర్ని ఈ రోజు ఒకసారి గుర్తు చేసుకుందాం. రామ అనే రెండు అక్షరాలు, రా అన్నది మనకి అష్టాక్షరి మహామంత్రం, అంటే ఓం నమో నారాయణాయ, అందులోంచి రా అనే బీజాక్షరాన్ని తీసుకున్నారు. అలాగే పంచాక్షరి మహామంత్రం అయిన ఓం నమ శివాయ, ఇందులోంచి మా అనే చాలా పవిత్రమైన బీజాక్షరాన్ని తీసుకుని రామ అని అన్నారు. అయితే ఈ రామ అనే ఈ అద్భుతమైన నామము, ఇది మంత్రము అనే చెప్పుకోవాలి, అందుకే దాన్ని తారక మంత్రం అంటారు. దీని గురించి ఎంత మాట్లాడుకున్నా సమయం సరిపోదు, కాకపోతే ఒక చిన్న ఉదాహరణ మనం చెప్పుకుంటే బాగా మనకి అర్థమవుతుంది. రామదాసు
ఆ మహానుభావుడు లేకపోతే మహాభక్తుడు మనందరికి బాగా పరిచయం. అయితే చాలా కష్టపడి ఎప్పుడూ రామ 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 అంటూ కష్టపడి ఆలయాన్ని కట్టించి ఆ తర్వాత పాపం చెరసాల పాలైపోయాడు కదా, నేటికి మనం చూస్తూ ఉంటాం గోల్కొండలో. అయితే అటువంటి సమయంలో కూడా రామనామాన్ని విడిచిపెట్టకుండా ఎంతో రుచిరా శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా అంటూ అద్భుతమైన పాటలు పాడుతూ ఉండేవాడు. ఎందుకు అంటే రామనామము అది కేవలం నోటితో అనుకోవడం కాదు, రామనామాన్ని స్వీకరించండి, శరీరం అంతా రామనామాన్ని నింపుకోండి, రామనామాన్ని తాగేయండి అని అంటూ ఉండేవారట. తాగడం అంటే ఏమిటి అంటే ఒక అలాంటి పదార్థం ఏదైనా మనం అంటే తాగినప్పుడు నీళ్లు కావచ్చు, పాలు కావచ్చు, మజ్జిగ కావచ్చు, అది పూర్తిగా ఏదో నవలటము ఎక్కడెక్కడో ఉండటం అని కాకుండా పూర్తిగా అది వెళ్ళిపోతుంది అని. అలా రామనామాన్ని కేవలం పెదవులతో ఉచ్చరించటం అని కాదు, అది స్వీకరించండి. ఎలా అంటే పూర్తిగా ఆత్మ నిండా శరీరం నిండా నిండిపోయేటట్టుగా ఆ రామనామాన్ని పట్టుకుని తరించిపోయాడు రామదాసు. అయితే మనకి ఒక సందేహం రావచ్చు, ఇంత రామభక్తుడు కదా ఎందుకు చెరసాలలో అలా ఉన్నాడు అని. కాలం అనే మాట ఒకటి ఉంటుంది దేవి భాగవతంలో కూడా మనకి చెప్తారు. కాలం అన్నది ఏంటంటే తను ఎవరిని కూడా విడిచిపెట్టదట. అందుకే మనం చేసుకున్న కర్మలు ఏవైతే ఉన్నాయో వీటిని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. శ్రీ మహావిష్ణువు ఎదురు చూస్తున్నారు, సమయం వచ్చినప్పుడు రామదాసుని ఖచ్చితంగా అనుగ్రహిస్తారు. ఎందుకు అంటే చేసుకున్న కర్మలు వాటి ఫలితాలు అనుభవించాలి. అయ్యో నాకు చాలా ఇష్టమైన భక్తుడు కదా అని విడిచిపెట్టేస్తే ఎలా, మళ్ళీ జన్మ అన్నది స్వీకరించాలి. కాబట్టి ముక్తిని మోక్షాన్ని ఇవ్వాలి రామదాసుకి. అందుకే ఎదురు చూసి చెరసాలలో తాను అనుభవించిన శిక్ష ఏదైతే ఉందో రాముల వారు కూడా పాలు పంచుకున్నారు. ఒక ఉదాహరణ, అన్నంలో ఉప్పు కలిపేసి ఇచ్చేసేవారట. అంటే అన్నము అక్కడ ఎలాగో రుచులతో పెట్టరు చెరసాలలో, చాలా కఠినమైన శిక్షలు వేసేవారు. అందులో ఉత్తి అన్నము ఆ అన్నంలో ఉప్పు కలిపేస్తే అది ఎలా తింటారు ఎవరైనా? తినేవారు కాదు, తినలేకపోయేవారు. ఆ సమయంలో కూడా రామ ఇన్ని కష్టాలు నీ వల్ల పడుతున్నాను అని అనలేదు. రామ పాయసాన్ని పెడుతూ ఉండేవాడిని, మధుర పదార్థాలు పెట్టేవాడిని నీకు, కానీ ఇప్పుడు నా దగ్గర ఈ ఖరాన్నం ఉంది, ఈ ఉప్పుతో ఉన్న అన్నం నేను ఎలా పెడతాను అంటే రాముల వారు ఆ చెరసాలలోనే గోడ మీద ఆయన రాముల వారి యొక్క చిత్రాన్ని ఆయన వేసుకున్నారు. ఆ ఉప్పుతో కూడుకున్న అన్నం ఏదైతే ఉందో అది మధుర పదార్థంగా మారిపోయేదట. రాముల వారికి రుచులు కావాలని కాదు, భక్తుడు నాకు ఇది సేవించాలనుకుంటున్నాడు అన్నది రాముల వారు గ్రహించి దాన్ని మార్చేసేవారట. ఎప్పుడెప్పుడు వాళ్ళు అటువంటి పదార్థాన్ని పెట్టేవారో అది మధురంగా మారిపోయేది. అది కేవలం రామనామం చేసిందనమాట. ఆ మధురమైన పదార్థాన్ని మళ్ళీ రాముడికి పెట్టి తాను స్వీకరిస్తూ ఉండేవాడు. అందుకే ఇలా రామ అని భక్తితో అనుకుంటే ఎన్నో అద్భుతాలు చమత్కారాలు జరుగుతాయి, నేటికి జరుగుతాయి. నమ్మకం భక్తి ఉండాలి. మానసగిరి ఇప్పుడు ఏం పాటలు పాడబోతున్నారు? నౌ యువర్ చాయిస్. ఒక పెళ్లి పాట పాడతాము. దానికంటే ముందు మేడం రామనామం అన్నారు కాబట్టి రామదాసుల వారు శ్రీరామ నీనామం ఎంతో రుచిరా అని పాడుకుంటూ ఉన్నారు అన్నారు కాబట్టి ఆ పాట నాకు కూడా గుర్తు చేసుకోవాలనిపిస్తుంది. శ్రీరామ నీనామం ఎంతో రుచిరా, ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా, శ్రీరామ నీనామం ఎంతో రుచిరా, ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా, కదలీ ఖర్జూరాది ఫలముల కన్నను పతిత పవన నామమే విరుచిరా, ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా, నవరస పరమాన నవనీతముల కన్నా అధికము నీ నామమే విరుచిరా. శ్రీరామ ఓ రామ శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా, ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా. సో ఆ తర్వాత ఒక మంచి పెళ్లి తంతులో ముఖ్యమైన తంతు తలంబ్రాలు. సో ఆ తలంబ్రాల పాటతో పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేని పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వేని పెండ్లి కూతురు, పేరుగల జవరాలి పెండ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు, పేరుగల జవరాలి పెండ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు,
పేరుగల జవరాలి పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరుగల జవరాలి పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరంటాళ్ళ నడిమి పెండ్లి కూతురు, పేరంటాళ్ళ నడిమి పెండ్లి కూతురు. విభు పేరు గుచ్చ సిగ్గువడి పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వేని పెండ్లి కూతురు. పెట్టెనే పెద్ద తురుము పెండ్లి కూతురు, నేడు పెట్టెడు చీరలు గట్టే పెండ్లి కూతురు. పెట్టెనే పెద్ద తురుము పెండ్లి కూతురు, నేడు పెట్టెడు చీరలు గట్టే పెండ్లి కూతురు. గట్టిగా వెంకటపతి కౌగిటను, గట్టిగా వెంకటపతి కౌగిటను, వడి నెట్టిన నిదానమైన పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వేని పెండ్లి కూతురు. కొంత పెడమరలి నవ్వేని పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వేని పెండ్లి కూతురు. మీరు కూడా పాడడం చాలా స్పెషల్ మీ గాత్రానికి. నా గాత్రం సాంగ్ చాలా ట్రెండ్ కదా, పెళ్లి కాగానే వధు వరులతో కోలాటం ఆడించడం ఒక సాంప్రదాయం. జగడపు చనబుల జాజరా, జగడపు చనబుల జాజరా, సగినల మంచపు జాజరా. జగడపు చనబుల జాజరా, సగినల మంచపు జాజరా. జగడపు చనబుల జాజరా, మొల్లలు తురుముల ముడిచిన బరువున మొల్లపు సరసపు మురిపెమున. మొల్లలు తురుముల ముడిచిన బరువున మొల్లపు సరసపు మురిపెమున. జల్లన పుప్పొడి జారగపతిపై జల్లేరతివలు జాజరా, జల్లన పుప్పొడి జారగపతిపై జల్లేరతివలు జాజరా. జగడపు చనబుల జాజరా, సగినల మంచపు జాజరా. జగడపు చనబుల జాజరా, వింకపు కూటమి పెరగేటి చెమటల పంకపు కూతల పరిమళము. వింకపు కూటమి పెరగేటి చెమటల పంకపు కూతల పరిమళము. వెంకటపతిపై వెలగులు నించేరు శంకుమదంబుల జాజరా, వెంకటపతిపై వెలగులు నించేరు శంకుమదంబుల జాజరా. జగడపు చనబుల జాజరా, సగినల మంచపు జాజరా. జగడపు చనబుల జాజరా, జగడపు చనబుల జాజరా. జాజరా జాజరా జాజరా. రైట్, ఒక మంగళహారతి పాట పాడుకునే ముందు మంగళహారతికున్న ప్రాధాన్యతను ఒకసారి గుర్తు చెప్తాం జ్యోతి గారు. మామూలుగా హారతి అన్న వెంటనే అక్కడ కనిపించే పదార్థము అంటే కర్పూరం. ఈ కర్పూరము అన్నది వెలిగించినప్పుడు ఆ దివ్యమైన పదార్థంలో ఎన్నో గుణాలు ఉంటాయి, ఔషధీ గుణాలు ఉంటాయి. అందుకే హారతి చాలామంది ఒక తప్పు చేస్తూ ఉంటారు, మనం అది గబగబా తీసి తలకి పెట్టేసుకుంటూ ఉంటాం. తలకి కాదు, కళ్ళకి పెట్టుకోవాలి. కారణం ఏమిటి అంటే ఆ కర్పూరం, ఆ పదార్థం, అందులో ఉన్న ఔషధీ గుణాలు, అందులోంచి వచ్చిన పొగ ఏదైతే ఉందో అది కళ్ళకి తీసుకుంటే చాలా ఆరోగ్యంగా ఉంటాం అన్నమాట మనం. అయితే ఇది మనం దీన్ని మనం ఆధ్యాత్మికంగా చెప్పుకోవడం కాకుండా కర్పూరం వెలిగిస్తే అని చెప్పుకుంటున్నాం. అయితే మామూలుగా అయితే మన చుట్టూ కొన్ని దుష్ట శక్తులు ఉంటాయి, అవి ఎలా ఉంటాయి నిజమా కాదా అంటే, ఇప్పుడు బ్యాక్టీరియా అన్నది లేకపోతే వైరస్ అన్నది మన కంటితో మనం చూడలేకపోతున్నాం. ఉందా అంటే ఉంది కదా,
కాబట్టి ఎన్నో దోషాలు అన్నట్టుంటాయి. అలాగే కొన్ని దుష్ట శక్తులు లేకపోతే నెగిటివిటీ అంటూ ఉంటాం కదా, అదంతా ఉంటూ ఉంటుంది వాతావరణంలో. దానివల్ల ఏంటంటే మన మనసు ఎన్ని ఉన్నా, అంటే తినడానికి బోల్డ్ అని పదార్థాలు ఉంటాయి, ఇంటి నిండా డబ్బు ఉంటుంది, ఇంటి నిండా బహుశా మనుషులు ఉంటారు, ఏ కష్టం ఉండదు, కానీ మనసు ఎప్పుడూ తృప్తితో ఆనందంగా ఉండదు. కారణం ఏమిటి అంటే మన చుట్టూ యొక్క పరిస్థితుల ప్రభావం, అలాగే మనుషుల ప్రభావం, ఆ ప్రకృతిలో ఉన్న పదార్థాల ప్రభావం ఖచ్చితంగా మన పైన పడుతూ ఉంటుంది. అయితే ఆ నెగిటివిటీ అన్నది కళ్ళతో కనిపించదు, ఆ దోషాలు అన్నవి కనిపించవు. ఎప్పుడైతే హారతి వెలిగిస్తామో అప్పుడు ఈ పూజ అంతా ఏదైతే మనం చేస్తామో దానికి ఒక సార్థకత కావాలి. అంటే మనం మనసులో కోరికల కోసం పూజ చేశామా, లేకపోతే అంతా మంగళం శుభం జరగాలని పూజ చేశామా, ఈ రెండింటి గురించి చేస్తూ ఉంటాం. ఏది ఏ రకంగా చేసినా అంతా శుభం జరగాలి, చుట్టూ ఏదైతే వాతావరణంలో దోషాలు ఉన్నాయో అవన్నీ పూర్తిగా పోవాలి, మన మనసు కూడా నిర్మలంగా ఉండాలని ఈ హారతి అన్నది వెలిగిస్తూ ఉంటాం. కాబట్టి ప్రతిరోజు మనం చేసే పూజలో కూడా హారతి వెలిగిస్తే ఆ వెలుతురు వల్ల, ఎందుకంటే భగవంతుణ్ణి జ్యోతి స్వరూపుడు అంటారు, భగవంతుడు అంటే ఒక కాంతి అట, ఆ కాంతికే బోల్డన్ని పేర్లు ఉంటాయి. మనం వినాయకుడన్నా, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అన్నా, ఈశ్వరుడన్నా, అంటే భగవంతుడు కాంతి. ఆ కాంతి కర్పూరంలో కనిపిస్తుంది, భగవంతుణ్ణి ఆ వెలుతురు రూపంలో, ఆ అగ్ని ఏదైతే ఉందో దాన్ని ఆ మంట రూపంలో మనం అనుకుంటున్నాం. అది ఎప్పుడైతే కళ్ళకి తీసుకున్నామో ఆరోగ్యపరంగా, అలాగే ఆ కాంతి భగవంతుడు కాబట్టి భగవంతుని యొక్క అనుగ్రహం మనం చాలా దగ్గరగా తీసుకుంటున్నాము, ఆ అనుగ్రహం మనం అంత చూపిస్తున్నాము ఆ వెలుతురు. కాబట్టి ఆ అగ్ని వల్ల చుట్టూ కనపడని దోషాలు ఏవైతే ఉంటాయో మాయమైపోతుంది. అందుకని హారతి అన్నది అది నిజంగా మనం ప్రతినిత్యం చేస్తూ ఉండాలి, పాటిస్తూ ఉండాలి. ఇటువంటి పద్ధతులు పెద్దవాళ్ళు ఏదో చెప్పారు కదా, హారతి ఇవ్వాలా, ఏమైపోతుంది గంట కొట్టి, ఆ గంట కొట్టడంలో కూడా ఆ ధ్వని అన్నది దుష్టశక్తులు పోతాయి, ఖచ్చితంగా అవి ఉంటాయి, అవి పోతాయి, మన మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి. మనసు ప్రశాంతంగా ఉండాలి అంటే హారతి వెలిగించి గంట కొడితే ఆ అనుభూతి వేరు, ఎవరికి వారమే అనుభవించవచ్చు. ఇప్పుడు పాడితే ఇంకా అద్భుతంగా. రామచంద్రాయ జనక రాజ జా మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం, రామచంద్రాయ జనక రాజ జా మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం, చారు కుంకుమోపేత చందనాను చేర్చితాయ హార కటక శోభితాయ భూరి మంగళం, చారు కుంకుమోపేత చందనాను చేర్చితాయ హార కటక శోభితాయ భూరి మంగళం, విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ సుగక చిత్త కామితాయ శుభద మంగళం, విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ సుముక చిత్త కామితాయ శుభద మంగళం, రామదాస మృదుల హృదయ తామరస నివాసాయ స్వామి భద్రగిరివరాయ దివ్య మంగళం, సర్వ మంగళం సర్వ మంగళం. సూపర్. సో వెళ్తూ వెళ్తూ ఏదైనా వన్ మోర్, అందరం కూడా రామనామం వాళ్ళు కూడా చూస్తున్న వాళ్ళు కూడా జపించేటట్టు సాంగ్తో ఎండ్ చేద్దాం. పాహి రామ ప్రభో, పాహి రామ ప్రభో, పాహి భద్రాద్రి వైదేహి రామ ప్రభో, పాహి రామ ప్రభో, పాహి రామ ప్రభో, పాహి భద్రాద్రి వైదేహి రామ ప్రభో, పాహి రామ ప్రభో. థ్యాంక్ యూ సో మచ్ మీ ముగ్గురికి కూడా ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా మీ ప్రజెన్స్తో మా ప్రేక్షకుల్ని అలరించారు. థ్యాంక్ యూ అండి, మంచి అవకాశం ఇచ్చిన సుమన్ టీవీ వారికి కూడా ధన్యవాదాలు. సుమన్ టీవీ ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. 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 సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.